పదవుల కోసం అధికారం కోసం రాజకీయ వామం కోసం వీటి కోసం రాజకీయాలకు రాకండి సమాజంలో జరుగుతున్న అన్యాయం కోసం కడుపు మండి రాజకీయాలకు రండి సమాజాన్ని మార్చడానికి రాజకీయాలకు రండి ఓట్ల కోసం పదవుల కోసం వీటి కోసం రాజకీయాలకు రాకండి ఒకటే నేను ఎందుకు బయటికి వచ్చానంటే నిజంగా మిత్రులారా నా మిత్రులతో పంచుకోవడానికి నేను ఒక్కొక్కరు మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే అధికారం కోసం పదవుల కోసం నేను రాలేదు బయటికి ప్రశ్నించడానికి వచ్చాను నేను ఈ జరుగుతున్న ఈ అన్యాయం మీద కడుపు మండింది నాకు నాకు కడుపు మండింది కాబట్టి నేను ప్రశ్నించాను నువ్వు ఏ రోజైతే పిడికిలు బిగించి నువ్వు ఈ రోజు నువ్వు పిడికిలు బిగుస్తున్నావు అంటే నువ్వు మార్పు కావాలని కోరుకుంటున్నా అర్థం అందుకే మిత్రులారా ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో చూస్తున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి ప్రతి ఒక్క యువకుడు కథనాయకుడు కావాలి నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తావో ఆ రోజు మార్పులు జరుగుతాయి ఖచ్చితంగా ఒక చిన్న మాట మాట్లాడితే ఒక చిన్న అవినీతి మీద మాట్లాడితే ఒక చిన్న దోపిడీ మీద మాట్లాడితే నా కుటుంబం మీద దాడి చేస్తారేమో నా ఇల్లు దోచుకొని పోతారేమో ఈ కుళ్ళు రాజకీయాలు చూసి 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 విసుగొచ్చిపోయింది అందుకే వీటిని ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ యువకులందరూ ప్రశ్నించండి నేను ఒకటే కోరుకుంటున్నాను మిత్రులారా ఈ సమాజంలో మనం ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలియదు కానీ సమాజ శ్రేయస్సు కోసం ఈ పడిపోతున్న అపత్రమైన రాజకీయ వ్యవస్థకు మార్పు తీసుకొని రావాలి ఈ పడిపోయిన రాజకీయాన్ని మనం బాగు చేయాలి ఈ సిరిపూర్ నియోజకవర్గం తిరిగి మళ్ళీ ప్రజల చేతికి తీసుకురావాలి ప్రజాస్వామ్య చేతిలోకి తీసుకొని రావాలి నాకు ఒకటే మిత్రులారా నేను నిజంగా ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంకా 18 సంవత్సరాలు నిన్నని పిల్లవానితోటి ఇంకా నూనుగు మీసాలని పిల్లవానితోటి రాజకీయం చేపిద్దాం ఒక గుడిసెలో ఉన్న పిల్లవాడు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేస్తే ఎట్ల విధంగా ఈ నాయకులకు చూపిద్దాం రబ్బర్ చెప్పులు వేసుకున్న యువకుడు ఈ రోజు రాజకీయం చేయాలి అప్పుడు మార్పు ఏ విధంగా రాదో నేను ఒకసారి చెప్తున్నా కదా మిత్రులారా ఖచ్చితంగా మీరు ఈ నియోజకవర్గంలో బలమైన నాయకులు లేరు మీరు నాయకుల కోసం ఎదురు చూడకండి మీరే నాయకులు అవ్వండి నేను యువకులకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను ఖచ్చితంగా మిత్రులారా ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ఆకలి ఉందో ఎక్కడ వేదన ఉందో ఎక్కడ క్షోభం ఉందో అక్కడ ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం ఏ రోజైతే నువ్వు ప్రశ్నించి నువ్వు ఈ బానిసత్వం నుండి నువ్వు బయటకు వస్తావో ఆ రోజు నిజంగా నిజమైన స్వాతంత్రం నీకు ఎప్పుడైతే దొరల గడిల దగ్గర నువ్వు బానిసై అయితే ఏ రోజు ఉంటావో అప్పటికి నువ్వు సచ్చిన శవంతో సమానం అందుకే మిత్రులారా ఖచ్చితంగా మీరు రండి అన్యాయం మీద తిరగబడండి అవినీతి మీద తిరగబడండి దోపిడీ పెరిగిపోతుంది అవినీతి హెచ్చు పెరిగిపోతుంది అందుకే ఈ అవినీతి పొటలు ముఠా పొటలు బద్దలు కొట్టాలి మనం ప్రశ్నించాలి ఈ అవినీతి మీద ఈ అన్యాయం మీద మనం ప్రశ్నించాలి వీటి కోసం మనం ముందుకు వచ్చేప్పుడు మనం మిత్రుల నిజంగా అప్పుడు మార్పు జరుగుతుంది నేను మార్పు కోసం వచ్చాను నియోజకవర్గంలో అధికారం కోసం పదవుల కోసం రాజకీయ వ్యామం కోసం రాలేదు ఈ జరుగుతున్న అన్ని చూసి కడుపు మండి వచ్చాను మిత్రులారా మీరందరం మనమందరం భాగస్వాములు కండి ప్రశ్నిస్తాం ఒక సరికొత్త బాధ్యతకున్న ఒక రాజకీయ జవాబుదారీతన వ్యవస్థను తీసుకొద్దాం జై భీమ్.